నమస్తే సార్ నమస్తే గారు అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు వచ్చే అమావాస్యకి పొలాల అమావాస్య అనే పేరు కూడా ఉంది ప్రత్యేకించి ఈ అమావాస్య అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు మనం ప్రత్యేకించి రోజు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ప్రతి అమావాస్య ప్రత్యేకతనే మన పురాణ ఇతిహాసాల్లో మనకు పెట్టిన అలవాట్లు ఏంటంటే మూడు వందల అరవై రోజుల్లో దాదాపు మూడు వందల రోజుల వరకు ఏదో ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది ఇదేంటనంటే ఇక్కడ సర్వం శివమయం అంటే ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా శివుడి ఆజ్ఞ మేరకు తయారు చేయబడినవి వాళ్ళతో మనం మమేకమై జీవించాలి తప్ప వాటిని డిస్టర్బ్ చేయకూడదు అని తెలియజెప్పే గొప్ప సంస్కారం ఈ పోలాల అమావాస్య అంటే ప్రకృతిలో మనం ఒక భాగమే మనిషి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రకృతిని తన స్వార్థం కోసం వాడుకోవడానికని వెళ్ళి అడవులను నరికేయడం తర్వాత ఉన్నటువంటి పర్వతాలను తీసేయడం వీటితో అప్ అండ్ డౌన్ అవుతూ ఎప్పటి వరకు చూడని కరువు కాటకాలు చూస్తూ వస్తున్నాం సో మీరు ప్రపంచంలో ఎన్ని సాంప్రదాయాలైనా తీసుకొని చూడండి ఎన్ని కల్చర్స్ అయినా చూడండి చెట్లకు పుట్లకు పూజలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు కేవలం మన సనాతన ధర్మంలోనే ఉంటుంది అలాగే రాతికి పూజ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ కొన్ని మతాల్లో ఎటువంటి రూపం కూడా ఉండదు అటువంటి మతాలు చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటని అంటే ప్రతి చెట్టుకు ప్రతి పుట్టకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి దాని యొక్క మెడిసినల్ వ్యాల్యూస్ తెలుసుకుని వాటిని మనము పూజిస్తూ మనకు రక్షణగా చూసుకుంటూ ఉండేదే ఈ సనాతన ధర్మం అటువంటి వాటిల్లో ప్రధానంగా వచ్చేది ఈ పొలాల అవాస్య ఇందులో ఏంటనంటే కందగడ్డకు లేదా కందగడ్డకు నుంచి వచ్చిన పిల్లకకు పూజ చేయడం జరుగుతుంది కంద మొక్క అంటారు కాబట్టి ఈ రకంగా మొక్కకు పూజ చేసేది కూడా ఉంటుందని అంటే ఎస్ అవి లేకపోతే మనిషి మనుగడనే లేదు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ ఓన్లీ ట్వంటీ పర్సెంటే ఉంటారు కాబట్టి వారందరూ దేని మీద ఆధారపడ్డారు శాకాహారం మీద ఆధారపడ్డారు కాబట్టి ఇది ప్రకృతి మనకిచ్చిన వరము అని మనం అనుకోవాలి కాబట్టి ఈ పొలాల అమావాస్య అన్నది మనకు ఈ శ్రావణ మాసంలో ఇక్కడ కృష్ణపక్షంలో భాద్రపద మాసం మొదలు శ్రావణ మాసం ఎండింగ్ మధ్యలో వచ్చేది అన్నట్టు అంటే ఎప్పుడైనా అమావాస్య వచ్చేసరికి ఈ మంత్ ఎండ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ మంత్ మొదలవుతుంది అంటే శ్రావణ మొదలమై కంప్లీట్ అయిపోయాక భాద్రపదం మొదలవుతుంది శ్రావణ మాసంలో వచ్చినటువంటి పండుగలు వచ్చినటువంటి విశిష్టత ఏ దాంట్లో రావు ప్రతిరోజు విశిష్టత కాబట్టి అందులో ఈ పొలాల అమావాస్యకు ఉన్న విశిష్టత ఏంటి జనరల్గా అమావాస్య అనగానే ఆ రోజు అందరికీ మనం చెప్పేటేంటి అక్కడ ఇంటికి షాపుకు వ్యాపార సముదాయాలకు వాళ్ళు గుమ్మడికాయ కొట్టడం ఆ రోజు దిష్టి తీసి కర్పూరం వెలిగించడం లాంటివి చేసుకోవాలి అమావాస్య అనేది ఒక రీసైక్లింగ్ అన్నట్టు ఆ రోజు మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ మంత్ వరకు మనం రిజ్యూనేట్ అవ్వడం వాటితో మధ్యాహ్నం పూట పన్నెండు నుంచి ఒంటి గంట లోపల తర్పణ వదలడం తర్పణ వదలడం అనేది ఇది పెద్ద ప్రాసెస్ కాదు దాని మీద మనం చాలా వీడియోస్ చేస్తున్నాం చాలా సింపుల్ జస్ట్ రిమెంబరింగ్ రిమెంబరింగ్ అవర్ ఫోర్ ఫాదర్స్ మన పూర్వీకులకు మనం కృతజ్ఞత చెప్పుకునే ఒక పద్ధతి ఈ తర్పణ వదలడం అలాగా చేసుకునే వాటిలో ఈ దాంట్లో ఈ పొలాల అమావాస్య ఏంటంటే ఎస్పెషల్లీ స్త్రీలకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు పెళ్ళైన తర్వాత పిల్లలు లేని వాళ్లకు ఎక్కువగా వ్రతాలు నోముకునే అమావాస్య ఈ పొలాల అమావాస్య పిల్లలు కావడానికి పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ యోగక్షేమాల కోసం వ్రతాలు నోముకునే అమావాస్య కాబట్టి ఇక్కడ కంద మొక్కను తెచ్చుకొని పూజించడము కొంతమంది తల్లి పిల్లగా రెండు కంద మొక్కలు తెచ్చుకొని కూడా పూజిస్తారు ఈ రకంగా ఇక్కడ ప్రకృతి ఎంత గొప్పదో చూడండి ఇందులో వాళ్ళు వ్రతం అయ్యాక ఎవరికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా ఎంతమంది పిల్లలను కడిగిన తల్లి ఎవరు ఉంటుందో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు సో మనము ఎక్ ఎంత నేచర్కు మనం అటాచ్ అయ్యి ఉన్నామో ఎంత గొప్ప సంస్కారమో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలకే మనము ఆపరేషన్ చేయించుకోవడం చాలా చాలా అని చెప్తున్నారు అంటే ఎంత మాతృత్వం అనేది పిల్లలు పుట్టడం దాని నుంచే వస్తుంది కాబట్టి చుట్టుపక్కల ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉన్నారో పిలిచి వాళ్లకు ఆ ఫస్ట్ వాయినాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం చూస్తే శ్రావణ మాసం అంతా మంగళవారం ఏమో గౌరీ వ్రతాలు చేస్తారు శుక్రవారమేమో వరలక్ష్మి వ్రతాలు చేస్తారు ఈ రకంగా ఈ శ్రావణ మాసంలో పొలాల అమావాస్యకు ఉండే ప్రత్యేకత ఏంటంటే దీన్ని సంతానాల కోసం చేసుకునేది అని అంటే వాళ్ళ సంతానం వృద్ధి కోసం కానీ సంతానము కలగడానికి కోసం కానీ వాళ్ళ యోగక్షేమాల కోసం కానీ చేసుకునే అమావాస్యగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీనికి విధి విధానాలు ఆ రోజు మొత్తం కంద మొక్కలకు పూజ చేయడంతో నుంచి వాళ్లకు వాయినాలు ఇవ్వడంతో ఎండ అయిపోతుంది అలాగా ఇక్కడ ఇందులో ప్రధాన నైవేద్యంగా గారెలు బూరెలు పెట్టడం జరుగుతుంది ఈ బూరెల గురించి మనం చెప్పుకుంటే మనకు ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ వాడు వచ్చాక వాడికి బూరెలు ప్రధానంగా కొంతమంది గిఫ్ట్గా ఇచ్చారంట ఇస్తే దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అందుకో హోల్ ఎక్కడా లేదు కానీ లోపల పూర్ణం ఎలా వెళ్ళింది అనేది చాలా అనుమానంగా చూ చూశాడంట కాబట్టి ఇండియన్స్ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఈ బూరెకు హోల్ లేకుండా లోపలికి పూర్ణం పెట్టాడని అంటే చాలా తెలివైన వాళ్ళు మనకు కూడా ఇబ్బంది పెడతారని మన ఇండియాను వదిలిపెట్టిపోయాడు అనేది ఒక నానుడి ఉంది అన్నట్టు కాబట్టి ఆ బూరెలు ఈ పొలాల అమావాస్య రోజు ఇక్కడ నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది ఈ పొలాల అమావాస్య రోజు మంగళ గౌరీదేవి వ్రతము తర్వాత అలాగే సంతాన లక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది మనకు అనాథి నుంచి వస్తున్న ఆనవాయితీ ఇక్కడ సంతాన లక్ష్మి అనగానే అష్టలక్ష్మి అనంటే లక్ష్మీదేవి ఎనిమిది రూపాల్లో ఉంటుంది మనకు గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అలాగా సంతాన లక్ష్మి అనేది ఏంటంటే మనకు సంతానాన్ని ప్రసాదించే అమ్మవారు అన్నట్టు ఈ ఎనిమిది అష్టలక్ష్మి దాంట్లో కాబట్టి ఆ సంతాన లక్ష్మికి ప్రత్యేకంగా పూజ చేసే ఉందనంటే అది పొలాల అమావాస్య రోజు ప్రత్యేకంగా చేసుకోవచ్చు సంతానం లేని వారికి సంతానం కోసం సంతానం ఉన్నవారికి వాళ్ళ యోగక్షేమాల కోసం అనేది పొలాల అమావాస్య ప్రత్యేక వ్రతంగా చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఎస్పెషల్లీ దక్షిణాదిలో ఎక్కువగా చేసుకుంటారు ఉత్తరాదిలో కంటే ఈ వ్రతం చేసుకున్న రోజు ఈ పూజ చేసుకున్న రోజు తొమ్మిది రకాల ఆకుకూరలతో వంటలు చేసి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది అలాగే తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది ఈ రకంగా అన్నీ కూడా తొమ్మిదికి కౌంట్ చేసి పెట్టి అమ్మవారి అనుగ్రహం కోసము అందరూ వ్రతం నోముకుంటారు అన్నట్లు సో ఈ మంగళ గ్రౌ గౌరీ వ్రతము తర్వాత ఇక్కడ సంతాన లక్ష్మీ వ్రతము ఈ పొలాల అమావాస్య రోజు ఆచరించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ తొమ్మిది రకాల ప్రత్యేక వంటలతో అమ్మవారిని అనుగ్రహం పొందవచ్చని చెప్తున్నాము శివ చాలా మంది మణి సూత్ర క్లాసెస్ మనల్ని అడుగుతూ ఉంటారు దాంతో పాటు వేదిక మహావాస్తు రీత్యా ఇంటిని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే చిన్న చిన్న వాటితో వాస్తురీత్యా మనం అనుకూలంగా చేసుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటాం దానికి సంబంధించి విజిట్స్ ఎవరికైనా కావాలి అనుకున్న దూర ప్రాంతాల వాళ్ళకైతే మరి మీరు రాలేని పక్షంలో మమ్మల్ని ఎలా విజిట్ చేయగలరు మాకు ఏ విధంగా మీరు సర్వీస్ చేయగలరని కూడా చాలామందికి ఆ డౌట్స్ని ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు శివ ఓం హియర్ వీ ఆర్ టు సర్వ్ యు ఆల్ ఇక్కడ వేదిక మహావాస్తు విషయానికి వస్తే మీ ఇంటి లొకేషను అలాగే ఇంటి యొక్క ప్లాన్ ప్లాన్ అంటే ఇంజనీర్ తీసిన ప్లానే అవసరం లేదు మీ ఇంట్లో పొడవు వెడల్పులు కిచెన్ ఎక్కడుంది బాత్రూమ్స్ ఎక్కడున్నాయి హాల్ ఎక్కడుంది మెయిన్ డోర్ ఎక్కడుంది అనేది మీరు కొలత కొలిసి ఒక పేపర్ మీద డ్రా చేసి పంపిస్తే సరిపోతుంది అలాగే ఇంటి చుట్టూతో వీడియో తీసుకెళ్ళి ఇది హాలు ఇది బెడ్రూమ్ ఇది ఎక్కడ కిచెన్ అని చెప్పేసి మీరు చూపించిన ఈ మూడు ఒక ప్లాన్ ఒకటి లొకేషన్ ఒకటి తర్వాత వీడియో ఈ మూడు చూసి దూరం ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ మనము వాస్తూ చూసి దానికి మార్పులు చెప్పబడుతుంది అలాంటి వాటి కోసం కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు విజిట్ కావాలకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే ఎవ్రీ మంత్ ఇక్కడ సూత్ర క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు తెలియంది తెలిసేలా నేర్చుకోవడమే సూత్ర అంటే ఒకప్పుడు తల్లి తండ్రులు ఆస్తులు సంపాదించి వాళ్లకు వారసత్వంగా ఇచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అప్పులు వారసత్వంగా ఇచ్చి వెళ్తున్నారు బికాజ్ ఆఫ్ నాన్ మెంటరింగ్ వాళ్ళకి సరైన మెంటర్ లేక వాళ్ళకి సరైన మాస్టర్ చెప్పేవాళ్ళు లేక కాబట్టి మీ పిల్లలకు కూడా మీరు అలాగా అప్పులు కాకుండా ఆస్తులు ఇచ్చి వెళ్ళాలనుకుంటే మనీ సూత్ర క్లాస్ డెఫినెట్గా అటెండ్ చేయాలి ఎందుకనంటే ఏంటి దాని దృక్పథం ఏంటి దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా రెట్టింపు చేసుకోవాలి అన్నది మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది వీటితో పాటు ప్రతి ఇంటిని వాస్తు వేదిక మహావాస్తు ప్రకారంగా పాజిటివ్ ఎనర్జీగా ధనాకర్షణగా మార్చుకోవాలని అంటే అక్కడ ఏ ఏ మార్పులు జరగాలి అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి హోరా చాటు మెడిటేషన్ చాటు అలాగే రెండు వందల బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి ఒక బుక్లెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వాటిలోంచి మీరు ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా ఇన్కమ్గా కూడా రెడీ చేసుకోవచ్చు ఈ ఆఫ్లైన్ క్లాసెస్ నెలకు ఒకసారి హైదరాబాద్లో జరుగుతుంటాయి ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ వీక్ జరుగుతుంటాయండి ఈ క్లాసెస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపన నెంబర్లకు మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ ఉష గారు థ్యాంక్ యూ సో మంటివి థ్యాంక్ యూ వి వర్ శివ ఓం